నేడు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్తా సమాచారాన్ని స్పీన్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వార్తా విశేషాలు తెలుసుకుందాం. వైఎస్ఆర్ రైతు భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. వరుసగా ఐదోసారి రైతు భరోసా అందిస్తున్నట్టు జగన్ తెలిపారు. ఈ రైతు భరోసా వలన 53.58 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని సీఎం తెలిపారు. రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో 1078 కోట్లు జమ 70% అన్నారు. రాష్ట్రం 70% మంది రైతులకు 1 హెక్టారు లోపలే భూమి ఉందని, వారి అప్పుడు దొరకడం లేదని గుర్తు చేశారు. అందుకే వారికి వెన్నుదన్నుగా ఉండేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని సీఎం జగన్ తెలిపారు. కాసేపట్లో జనసేన తెలుగుదేశం ఉమ్మడి జెండా సభ ప్రారంభం కానుంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3:30 చంద్రబాబు 4 గంటలకు పవన్ కళ్యాణ్ సభాస్థానానికి రానున్నారు. వారి కోసం ప్రత్యేక హెలిప్యాడ్ను సిద్ధంగా ఉంచారు. కార్యకర్తలకు, ప్రజలకు, నాయకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 20 ఎకరాల్లో సభ ఏర్పాట్లు పూర్తి కాగా 6 లక్షల మందికి సభకు హాజరు కానున్నారని పార్టీ శ్రేణులు స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే అసెంబ్లీ స్థానంపై స్పష్టత వచ్చింది. ఆయన కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గంలో బరిలోకి దిగనున్నారు. ఇప్పటి వరకు పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. కాగా పీఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు దాదాపు 90,000కు పైగా ఉన్నాయి. ఇక్కడి నుంచి పోటీ చేస్తే పవన్ భారీ విజయానికి ఢోకా ఉండదని జనసేన వర్గాల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే పీఠాపురం నుంచి పోటీకి పవన్ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఈ సీట్ను పవన్ అడగగానే టీడీపీ అంగీకరించినట్టు తెలుస్తోంది. వైసీపీ సిద్ధం ముగింపు సభ వాయిదా పడింది. 3:00 మేదనమెట్లలో జరగాల్సిన సిద్ధం సభ వాయిదా వేశారు. జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో సభను పోస్ట్పోన్ చేశారు. అయితే సభను 10వ తేదీకి మార్పు చేసినట్టు తెలుస్తోంది. వైసీపీకి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజీనామా చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీని విడుతున్నానన్నారు. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. మాగుంట అంటే ఒక బ్రాండ్ అని అభిమానులు చెబుతారని ఆయన అన్నారు. మా కొడుకు రాఘవరెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఇంతవరకు తనకు సహకరించిన జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిగూడెంలో జరగబోయే సభకు జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ ఆధ్వర్యంలో 4 బస్సులు 40 కార్లతో ర్యాలీగా వెళ్లారు. మా సభకు భయపడి వైఎస్ జగన్ సిద్ధం సభను వాయిదా వేసుకున్నారని పోతిన మహేష్ అన్నారు. దీనిని బట్టి నీకు ఓటమి భయం పట్టుకుందని అర్థమైందని ఆయన అన్నారు. ఓటమి భయం పట్టుకొని మీరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడిన ప్రతి మాటకి తర్వాత సమాధానం చెప్పే రోజు వస్తుందని మహేష్ అన్నారు. మెగా డిఎస్సీ అన్న జగన్ దగా డిఎస్సీ ప్రకటించారని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు వైఎస్ చరమల మండిపడ్డారు. ప్రతిభ ఉన్న మన బిడ్డలు ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని ఎలా చెబుతారని ఆమె ప్రశ్నించారు. 1 మార్చి తిరుపతిలో జరిగే సభలో ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ చేయబోతున్నామని, హోదా అవసరం గురించి అందరికీ తెలిసేలా ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పార్టీలు మాట్లాడవు, గత ఎన్నికల్లో హోదాను రాజకీయ ప్రచారం చేసుకున్నారు, లబ్ధి పొంది అధికారంలోకి వచ్చాక పోరాటం చేయడం మరిచారన్నారు. తాడేపల్లిగూడెం జనసేన టీడీపీ పార్టీల బహిరంగ సభకు పిఠాపురం నుంచి జనసేన టీడీపీ పార్టీల కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున బయలుదేరారు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగొళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాదగయ జంక్షన్ నుంచి 5 బస్సులు 20 కార్లలో జనసేన పార్టీ కార్యకర్తలు బయలుదేరారు. అదేవిధంగా టీడీపీ కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో 10 బస్సులు 20 కార్లలో టీడీపీ కార్యకర్తలు వెళ్లారు. కర్నూలు సిటీపై వైసీపీ అధిష్టానం రోజుకు నిర్ణయం తీసుకునే ట్విస్టులపై ట్విస్టులు ఇస్తుంది. నిన్నటిదాకా డాక్టర్ ఇలియాజ్ పేరు ఖరారు చేసినట్టు ప్రచారం చేసిన వైసీపీ నేడు తెరపైకి మరో కొత్త వ్యక్తిని తీసుకొచ్చింది. ఎమ్మెల్యే టికెట్ ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్ కు ఖరారు చేసినట్టు తెలుస్తుంది. 1-2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం సెర్ఫ్ మైనార్టీ వెల్ఫేర్ సీఈఓగా ఉన్నటువంటి ఇంతియాజ్ త్వరలో ఉద్యోగానికి రాజీనామా చేసి అనంతరం వైసీపీలో చేరనున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీని విడి వైసీపీ కన్నువ కప్పుకున్నారు. రాజోలో టికెట్ను జనసేనకు కేటాయించడంతో ఆయన కిలుక వహించారు. టీడీపీ అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో పార్టీని విడారు. వైసీపీలో చేరేందుకు అనుచరులతో కలిసి తాడేపల్లికి వెళ్లారు సూర్యారావు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. రాజోలో వైసీపీ టికెట్ తనకు ఇవ్వాలని సూర్యారావు అడిగే అవకాశం ఉంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లపట్నంలో భాష్యం స్కూల్ 4వ అంతస్తు పైనుంచి దూకి 10వ తరగతి విద్యార్థిని రిషిత ఆత్మహత్య చేసుకున్నట్టు స్కూల్ యాజమాన్యం తెలిపింది. దీనిపై ప్రిన్సిపల్ జోజయ్య మాట్లాడుతూ రిషిత మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఇంటి వద్దనే ఉండి చదువుకుంటోందని చెప్పారు. సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుండగా మధ్యలో రిషిత బిల్డింగ్ పైనుంచి దూకిందని తెలిపారు. మరోవైపు రిషిత మేనమామ భవనాసి ఎళ్లరావు మాట్లాడుతూ రిషిత చిన్నప్పటి నుంచి మానసిక సమస్యతో బాధపడుతుందన్నారు. హైదరాబాద్లోని స్వాంతన రిహాబిలిటేషన్ సెంటర్లో కౌన్సిలింగ్ తీసుకుంటోందని చెప్పారు.
నభూతు అనేలా జనసేన టీడీపీ పార్టీల ఉమ్మడి సభకు ఏర్పాట్లు పూర్తి చేశామని జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతిపాడ వద్ద జరగబోయే జెండా సభ ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. రాష్ట్రం నలువైపుల నుంచి భారీగా కార్యకర్తలు ఈ సభకు హాజరవుతారన్నారు. రాష్ట్ర రాజకీయ శకంలో చిరస్థాయిగా ఈ సభ నిలుస్తుందని నాదెండ్ల అన్నారు. రాష్ట్ర ఉమ్మడి అభివృద్ధి ప్రణాళిక ఆవిష్కరిస్తామన్నారు. తాడేపల్లి గూడెంలోని ప్రతిపాడులో నిర్వహించే జెండా సభకు జన సైన్యంతో కలిసి వెళుతున్నామని ఎంపీ బాలసౌరి అన్నారు. జనసేన టీడీపీ కలిసి రాష్ట్రాన్ని వైసీపీ విముక్తి చేస్తామన్నారు. పవన్ కు ఎప్పుడు అండగా ఉంటామన్నారు. ఇక జల్ జీవన్ మిషన్ కోసం కేంద్రం నిధులు తీసుకొచ్చిన రాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని ఆరోపించారు. నేను నిర్వహించే జెండా సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సాధారణంగా పిల్లలు తప్పిపోయారనో లేదో ఇంట్లో వాళ్ళు కనిపించడం లేదంటూనో పోలీసులకు ఫిర్యాదులు రావడం చూస్తుంటా. కానీ తిరుపతిలో విచిత్రమైన మిస్సింగ్ కేసు నమోదైంది. తమ చెరువు కనిపించడం లేదని తప్పిపోయిందంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఆశ్రయించారు. చెరువును వెతికపెట్టాలంటూ ఎంఆర్పల్లి పోలీసులకు ఆంధ్రప్రదేశ్ ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధా యాదవ్ ఫిర్యాదు చేశారు. 48 గంటల్లో దీనిపై చర్యలు తీసుకోవాలని లేకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సుందరీకరణ పేరుతో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోట్ల రూపాయల తోడా నిధులతో ఆ చెరువులో పోతారని సుధా యాదవ్ ఆరోపించారు. టీడీపీ నాయకురాలు అనితకు మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ ఆయన భార్య భారత్పై ఏమైనా తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకోమంటూ హెచ్చరించారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే అనితను పరిగెత్తించుకొడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు ఏం చేసినా సంచలనం. ఆయన వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. ఇటీవల బుల్లెట్ మీద పురవిధుల్లో తిరిగిన అంబటి తాజాగా ఛాయ్ వాలాగా దర్శనమిచ్చారు. సత్తెనపల్లిలోని ఓ టీ షాప్లో స్వయంగా టీ పెడుతూ ఆయన దర్శనమిచ్చారు. అనంతరం స్థానికులతో కొద్దిసేపు మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బొల్లారంలో గ్రామస్తులు రోడెక్కారు. త్రాగునీటి సమస్య తీర్చాలంటూ ఖాళీ విందులతో రోడ్డుపై నిరసన తెలిపారు. నెల రోజుల నుంచి త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆరోపించారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల నిరసనతో అరగంట సేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. కడప జిల్లాలో 20 మంది వైసీపీ నేతలకు అనధికారికంగా కేటాయించిన గన్మెన్లను ప్రభుత్వం తొలగించింది. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు భద్రత కల్పించే అంశంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఎన్నికల సంఘానికి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం వైసీపీ నేతలకు గన్మెన్లను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ ఫ్లెక్సీలను కొందరు దుండగులు చించివేశారు. టీడీపీ అభ్యర్థి కావ్యా కృష్ణారెడ్డి ఫ్లెక్సీలను దుండగులు చించివేశారు. దీంతో ఫ్లెక్సీల వద్ద టీడీపీ శ్రేణులు నిరసన తెలిపారు. వైసీపీ నేతలు కావాలనే ఫ్లెక్సీలు చించేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఫ్లెక్సీలు చించిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక తాడేపల్లిగూడెం జెండా మహా